మొత్తానికి అద్దంకి సీటులో వైసీపీ అభ్యర్థి ఎవరో తెలిపోయింది వైసీపీ నుంచి బాచిన కృష్ణ చైతన్య పోటీ చేయడం ఫిక్స్ అయింది తాజాగా సీఎం జగన్ అద్దంకి వైసీపీ నేతలతో సమావేశమై ప్రజలందరికీ మంచి చేశామని అలాగే స్థానిక ఎన్నికల్లో అద్దంకిలో విజయం సాధించామని అలాంటప్పుడు అద్దంకి అసెంబ్లీలో కూడా గెలుస్తామని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు సాధించగలమని జగన్ చెప్పుకొచ్చారు అలాగే కృష్ణ చైతన్య విజయానికి కృషి చేయాలని వైసీపీ నేతలకు సూచించారు అంటే అద్దెంకి సీటు కృష్ణ చైతన్యకు ఫిక్స్ చేసినట్లే అయితే టీడీపీ ఎమ్మెల్యే గట్టిపాటి రవికుమార్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఆయనకు వ్యక్తిగతంగా ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అందుకే ఏ పార్టీలో ఉన్నా సరే ఆయన సత్తా చాటుతున్నారు నిత్యం ప్రజలతోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు ఈ విషయంలో గట్టిపాటికి ప్రజల్లో మంచి మార్కులే పడుతున్నాయి ఇలా బలంగా ఉన్న గట్టిపాటికి చెక్ పెట్టడం అనేది కృష్ణ చైతన్యకు చాలా కష్టమైన పని కాకపోతే అధికారంలో ఉండటం ప్రజల్లో ఎక్కువ తిరగడం గడప గడపకు కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నారు అలాగే స్థానిక ఎన్నికల్లో వైసీపీ మంచి విజయాలు సాధించడంలో బాగా కృషి చేశారు దీన్ని బట్టి చూస్తే కృష్ణ చైతన్యకు పాజిటివ్ ఉంది కానీ వైసీపీలో గ్రూపు తగాదాలు ఉన్నాయి ఇక్కడ కరణం బలరం వర్గం సెపరేట్గా ఉంది ఆ వర్గం ఏ మేరకు బాచినకు సపోర్ట్ ఇస్తుందో చెప్పలేం పైగా ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తుంది పథకాలు మాత్రం వస్తున్నాయి కానీ అభివృద్ధి తక్కువ పన్నుల బాధుడు ఎక్కువ పైగా గట్టిపాటిని ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేశారో చెప్పాల్సిన పనిలేదు దానివల్ల గట్టిపాటిపై ప్రజలు ఇంకా సానుభూతి పెరిగింది ఇటీవల వచ్చిన సర్వేలో కూడా అద్దెంకిలో మళ్ళీ గట్టిపాటికే గెలుపు అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా తేలింది ఇక ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది మరి ఈలోపు అద్దెంకిలో ఏమన్నా రాజకీయం మారుతుందేమో చూడాలి